राजसुधा चैनल की स्वागत मन राजसुधा चैनल द्वारा मरी अनेक समस्या की చిన్న చిన్న పరిష్కార మార్గాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే అదృష్టం పెరగడానికి కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే పరిష్కార మార్గాల్లో ధన వృద్ధికి ఐశ్వర్యం వృద్ధి చెందడానికి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం మరి ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే మన దగ్గర ఉండే ధనము పదింతలు అలాగే వెయ్యింతలు అలాగే ఇలా పెరగడానికి ధన వృద్ధి ఎప్పుడూ కూడా ధనం అనేది వృద్ధి చెందుతూ ఉండాలి మరి ఇలా ధన వృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పాటించవలసిన కొన్ని సూత్రాలు తెలుసుకుందాం సాధారణంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు ఏ రోజు సంపాదించిన ధనాన్ని అదే రోజు ఖర్చు చేయకూడదట ధనాన్ని కొంత మనము అంటే భద్రపరుచుకొని సేవింగ్ చేసుకొని పొదుపు చేసి దాని తర్వాత అవసర నిమిత్తం దాన్ని ఖర్చు పెట్టాలట చాలా వరకు ఏ రోజు సంపాదించిన ధనాన్ని ఆ రోజే ఖర్చు చేయడం వల్ల మన దగ్గర ధనలక్ష్మి నిలబడదట అలాగే శుక్రవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు మంగళవారం గాని శుక్రవారం గాని ఎవరికైనా అప్పు ఇచ్చినట్టయితే తిరిగి అప్పు వాళ్ళు తీర్చడానికి చాలా సమయం తీసుకుంటారట కాబట్టి మన దగ్గర ఉండే ధనలక్ష్మి వెళ్ళిపోతుంది కాబట్టి శుక్రవారం గాని మంగళవారం గాని ఎవరికి ధనాన్ని అప్పు ఇవ్వద్దు అలాగే శుక్రవారం రోజు చక్కగా మనకి అలంకరణ వస్తువులు గాని చీరలు గాని నగలు గాని బంగారం గాని వెండి వస్తువులు గాని ఏమన్నా కూడా శుక్రవారం కొనుగోలు చేసుకోవాలట చాలా మంది ఏమంట అనుకుంటారంటే శుక్రవారం ధనం ఎవరికి ఇవ్వొద్దన్నారు కదా ఇవి కొనుగోలు చేసినప్పుడు మన ధనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ధనలక్ష్మి వెళ్ళిపోతుంది అనుకుంటారు ఇది చాలా వరకు పరపాటు శుక్రవారం కొన్ని రకాలైన ఖర్చులు చేయొచ్చు విందులు వినోదాలకి ఆహార పదార్థాలకి అలంకరణ వస్తువులకు చీరలకు నగలకు వీటికి ధనాన్ని వెచ్చించవచ్చు శుక్రవారం రోజు మరి ఈ రకంగా మీరు చేసినట్టయితే ధనలక్ష్మి ఒక దగ్గర స్థిరంగా ఉండదు కాబట్టి ఆమెను స్థిరంగా ఉంచాలనుకోవడం కూడా అవివేకం అంటారు కాబట్టి అవసరం మీ అవసరం ఎంత ఉంటుందో అంత మేరకు ఏమైనా కొత్త ఆభరణాలు కొనుగోలు చేసుకోవాలన్నా బట్టలు కొనుగోలు చేసుకోవాలన్నా స్త్రీలు డైమండ్స్ కొనుగోలు చేసుకోవాలన్నా మరి ఏదైనా బంగారం కానీ ఏదైనా కొనుగోలు చేసుకోవాలన్నా శుక్రవారం కొనుగోలు చేయండి చాలా వరకు చక్కగా మీ దగ్గర సంపదలన్నీ కూడా నిలుస్తూ ఉంటాయి అలాగే మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలి ఈ రకంగా దానం చేసినా కూడా మన దగ్గరికి మళ్ళీ తిరిగి సంపద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సంపద ఇంట్లోకి రావడానికి చక్కటి సూత్రాలు ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ చక్కటి పరిష్కార మార్గాల్ని పాటించండి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని కాబట్టి ప్రతిరోజు నేను చెప్పే చిన్న చిన్న పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి దీనికి ఎటువంటి ఛార్జీలు కూడా మీకు పడవు సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని